అతి శ్రేష్టమైన పవిత్రమైన పరిశుద్ధమైన నామానికి వందనాలు స్తోత్రములు తండ్రి. నాయన, నీ వాక్కులు మాలో పాపము ఎక్కడ దాగి ఉన్నా, క్రోధము ఎక్కడ దాగి ఉన్నా, ఆత్మకు విరోధమైనవి ఏమి మాలో ఉంచి ఉన్నా, వాటన్నిటినీ కూడా తండ్రి ప్రాణద్రోలే అద్భుతమైన ఆత్మ కట్కం తండ్రి. అటువంటి నీ మాటలను హృదయం అనే మెత్తని పలక మీద రాసుకోవడానికి మాకు అవకాశాన్ని ప్రసాదిస్తారని ఈ కొద్దిపాటి ప్రార్థన నీ పాద సన్నిధికి చేర్చుకుంటారని త్వరలో రానియున్న నీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు యేసు అతి పవిత్రమైన పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వినయముతో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియది ప్రియమైన దేవుని సోదర సోదరిమణి అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు. ప్రియులరా, ఈ దినమున ఒక అద్భుతమైనటువంటి అంశముతో దేవుని మహాజ్ఞానము సంగతులను మనం తెలుసుకుందాం. దేవుని మాటలు వింటున్నప్పుడు మనలో కొద్ది కొద్దిగా అపవిత్రత అనేది మనలో ఉండకూడని కొన్ని లక్షణాలు మనల్ని ఇంకా ఏలుతున్నప్పుడు వాటిని వదులుకోవలసినటువంటి పరిస్థితి చాలా ఉంది. వాటిని ఖచ్చితంగా మనం వదులుకోవాలి, అప్పుడే వాక్యంలో పరిపూర్ణత కలిగి ముందుకు సాగుతాం. పెద్దలు చెప్తూ ఉంటారు, మన యోగక్షేమాలు కోరుకున్న వాళ్ళు, మన భవిష్యత్తును కోరుకున్న వాళ్ళు పెద్దలు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, పిల్లలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, మన క్షేమాన్ని కోరుకున్నవారు మన నడవడిక ఎలా ఉండాలో చెబుతూ ఉంటారు. కొన్ని విషయాల్లో కోపడుతున్నప్పుడు ఒక అబ్బాయి, అంత కోపం మంచిది కాదురా, భవిష్యత్తులో చాలా దెబ్బతింటారు నాన్న అని వాళ్ళకి చెప్తారు. అలాగే ఆవేశంతో ఏమైనా మాట్లాడుతున్నప్పుడు ఆవేశాన్ని అణచుకోరా బాబు, నేను నీ వయసులో ఇలాగే ఆవేశ పరుగుతున్నాయి, చాలా తప్పుడు కార్యక్రమాలకి నా జీవితాన్ని వృధాపరుచుకున్నాను, అనుభవంతో చెబుతున్నాను, జాగ్రత్తగా విను అని వాళ్ళకి ముజ్జగించి చెబుతారు. ఇక యవనస్తుల్లో ఉన్నవాళ్ళు వాళ్ళ జీవితాన్ని అనుభవించాలనేటువంటి దృష్టితో చాలా వరకు మాటలు వినరు. విన్నప్పుడు దాని వలన వచ్చేటువంటి ఫలితం వలన ఆ రోజు గ్రహిస్తారు. ప్రేమైన దేవుని పిల్లలారా, ఆ రోజు గ్రహిస్తారు. ఒకసారి సామెతల గ్రంథము 5:1 చూద్దాం. సామెతల గ్రంథము 5:1. నా కుమారుడా, నా జ్ఞానోపదేశము జ్ఞానముతో కూడుకున్న ఉపదేశము. నా జ్ఞానోపదేశము అనగా జ్ఞానముతో కూడుకున్న నా ఉపదేశమును అంటున్నాడు సొలొమోను గారు. అది పరిశుద్ధాత్మకు నచ్చింది కనుక బైబిల్లో పొందపరిచాడు దేవుడు. నా జ్ఞానోపదేశమును ఆలకింపము, నా జ్ఞానోపదేశమును ఆలకింపము అన్నాడు. ఆలకిస్తే ఆ జ్ఞానం ఏంటో మీకు అర్థమవుతుంది. ఆలకించకుండా చెవులు మూసుకుంటే ఆ జ్ఞానం ఏంటో మీకు అర్థం కాదు. నా జ్ఞానోపదేశమును ఆలకించుము అన్నాడు. మైక్స్లో నిలబడుతున్నప్పుడు ఆలకిస్తే పోయేది ఏముంది చెప్పండి. టీవీ దగ్గర గంటలు కూర్చుని కాలాన్ని వృధాపరుచుకుంటున్న మన జీవితంలో
ఒకసారి వాక్యాన్ని వింటే పోయేది ఏముందో చెప్పండి. టీవీ దగ్గర కూర్చుంటే సమయం వృధా అవుతుంది, స్నేహితుల మధ్యలో కూర్చుంటే సమయం వృధా అయిపోతుంది, వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు వింటే సమయాన్ని వృధా చేసుకుంటాం. కానీ ఒకసారి దేవుని జ్ఞానోపదేశాన్ని ఆలకిస్తే నీ సమయం వృధా అవ్వదు. అప్పుడు నీ సమయం సద్వినియోగపరచుకుంటావు అన్నది వాస్తవం. ప్రేమైన దేవుని చెబుతున్నాడు చూసారా, నా జ్ఞానోపదేశమును ఆలకింపము, వివేకము గల నా బోధకు చెవియొగ్గుము. నేను చెప్పబోతున్న బోధ ఈరోజు నా ప్రభువు నాకు అనుగ్రహించినటువంటి ఈ బోధ నా జీవితంలో మన జీవితంలో ఎంత విలువైనటువంటి బోధ. ప్రియమైన దేవుని పిల్లలారా, గత వారం కోపం కోసం మాట్లాడాను. తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక. కోపం అనేది రేపితే కోపం ఎక్కువవుతూ ఉంటుంది. డిప్పుడి మీద పెట్రోల్ పోస్తే అగ్గెలాగైతే మండుతుందో కోపం కూడా విపరీతంగా రేగేది అన్న విషయాన్ని మనం తెలుసుకున్నాం. జ్ఞానము గలవాడు కోపమును చల్లార్చును అనే పదాన్ని కూడా మనం తెలుసుకున్నాం. జ్ఞానం కలిగినటువంటి వాడు అయితే పరలోకానికి వెళ్ళాలనేటువంటి ఆలోచన కలిగిన వాడైతే పరలోకం కోసమే సన్నిధికి వస్తున్నట్లయితే పరలోకం నాకు కావాలనేటువంటి తృష్ణ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఏం చేస్తారు, కోపాన్ని చల్లారుస్తారు తప్ప కోపాన్ని రేపరు అన్న విషయాన్ని మనం తెలుసుకుందాం. అదే కోపముల్లో మరో కాన్సెప్ట్ మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను ఈరోజు. ఈ వివేకము గల బోధకు మీరు చెవియొగ్గినట్లయితే ఈరోజు ఒక అమూల్యమైనటువంటి ఘట్టానికి మీరు రావడానికి అవకాశం ఉంది. కనుక ఈ అద్భుతమైనటువంటి ఈ సందర్భాన్ని ఒకసారి హృదయపూర్వకంగా వినడానికి మీ హృదయాలు సిద్ధపరచుకోండి. సామెతల గ్రంథం 22:24 జాగ్రత్తగా చదవండి. సామెతల గ్రంథము 22:24 కోపచిత్తునితో సహవాసము చేయకము. కోపచిత్తునితో సహవాసము చేయకము. సహవాసం అంటే ఇంగ్లీష్లో ఫెలోషిప్ అన్నారు. అర్థమైందా? ఫెలోషిప్ అనగా సహవాసం అని అర్థం. ఎవరితో ఫెలోషిప్ చేయొద్దు అంటున్నాడు? కోపచిత్తునితో ఫెలోషిప్ చేయొద్దు, క్రోధము గలవానితో పరిచయము కలిగి ఉండకము, నీవు వాని మార్గమును అనుసరించి నీ ప్రాణమునకు ఉరి తెచ్చుకుందువేమో. నీవు వాని మార్గమును అనుసరించి నీ ప్రాణమునకు ఉరి తెచ్చుకుందువేమో, నీ ప్రాణమునకు ఉరి తెచ్చుకుందువేమో అన్నాడు. ఇద్దరు మనుషులు చూపించాడు, ఒకరెవరిని కోప చిత్తునితో సహవాసము చెయ్యకము. కోపచిత్తుడు అంటే ఎవరో తెలుసా? మీకు అర్థమయ్యేటట్లు చెప్తాను. ఆది అందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణిగా మన మధ్య నివసించాను. అంటే వాక్యమే శరీరాన్ని తెచ్చుకుని భూమి మీదకి వచ్చింది, వాక్యానికి శరీరం వచ్చింది, వాక్యానికి శరీరం వచ్చింది. అర్థమైందా? వాక్యానికి శరీరం వచ్చింది అంటే యేసుక్రీస్తుని జీవిస్తాం మనం. కోపచిత్తుడు అంటే కోపము శరీరాన్ని తెచ్చుకుని భూమి మీద నివసిస్తుందట. కోపమట శరీరాన్ని తెచ్చుకుని భూమి మీద నివసిస్తుంది. అంటే నీ పక్కన సహవాసం చేస్తున్నది ఎవరు అంటే కోపము. కోపమే శరీరంగా భూమి మీద నివసిస్తున్నటువంటి దాన్నే కోపచిత్తుడు అన్నారన్నమాట. ఏమన్నారు మళ్ళీ చెప్తాను, కోపము శరీరముగా భూమి మీదకి వచ్చి
ఆ శరీరంగా వచ్చినటువంటి ఈ ఈ చిత్తుడు కోపముతో రగిలిపోతున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అతడు ఇక కోపముగా మారిపోయాడు. అతడు కోపము అని డిసైడ్ చేసుకోవచ్చు. దాన్ని కోప చిత్తుడు అని అర్థం. అప్పుడప్పుడు అంటూ ఉంటారు కొంతమంది మద్యపానీయులు ఉంటూ ఉంటారు, తెలుసు కదా మీకు, త్రాగుబోతులు. నరనరాల్లో ఏమి మునిగిపోయిందంట, నరనరాల్లోనే. ఎప్పుడైనా ఆపరేషన్ జరుగుతున్నప్పుడు వాళ్ళకి ఇంజెక్షన్ ఇచ్చారనుకోండి, సపోజ్ మత్తు ఇంజెక్షన్ ఎక్కదు వాళ్ళకి. ఎందుకు? మత్తు చిన్న 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 దోసుగా ఏం చేశాడంటే నరనరాల్లో ఇముడ్చుకున్నాడు వాడు, కనుక అతను మత్తు ఎక్కదు. అలాగే నరనరాల్లో కోపము అనేది ఉన్నప్పుడు అతన్ని కోపచిత్తుడు అన్నారండి. కోపచిత్తుడు అన్నారు. అప్పుడప్పుడు వచ్చిపోయేవాడిని కొంత చెప్తుంటారు. 24 గంటలు వైఫై పక్కనే ఉన్నట్లుగా మొత్తం 24 గంటలు కూడా ఈడి దగ్గర ఈడే వైఫై అయిపోయాడు. అర్థమవుతుందా? ఈడే వైఫై అయిపోయాడు అనే కోప చిత్తుడు అన్నాడండి. ఒక వ్యక్తిని జీవిస్తాను ఇప్పుడు మీకు. ఎందుకంటే ఒక భక్తుడు కోప చిత్తుడితో సహవాసము చేయొద్దని తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. నా ప్రాణమా, ఈ కోప చిత్తుడితో సహవాసము చేయకు, ఇలా చేస్తే నీ యొక్క బ్రతుకుకు ఉరి తెచ్చుకుంటావు సుమా అని భక్తుడు చెప్పుకుంటున్నాడు. ఆ భక్తుడు ఎవరో ఒకసారి బైబిల్లో చూద్దాం. ఎందుకంటే ప్రతి పదానికి క్యారెక్టర్ను కూడా చూపిస్తాడు దేవుడు. అర్థమవుతుందా? ప్రతి పదానికి క్యారెక్టర్ని చూపిస్తాడు. ఆ కోప చిత్తునితో సహవాసం చేయకూడదని బైబిల్లో ఎంత చక్కగా వివరణగా చెప్పాడో మీకు అర్థమయ్యేటట్లుగా చెప్తాను. ఆదిగండము 49వ అధ్యాయము 5వ వచనం. యాకోబు తన యొక్క కుమారుణ్ణి ఆశీర్వదించడానికి, వాళ్ళ భవిష్యత్తు ప్రణాళిక ఏంటో తెలియపరచడానికి యాకోబు అవసాన కాలంలో పిల్లలు పిలుస్తాడు. ఆ పిల్లలు పిలుస్తున్నప్పుడు ఆ పిల్లల యొక్క భవిష్యత్తు ఏంటో చెప్తున్నాడు. చూడండి ఒకసారి 5వ వచనం. షిమ్యోను, లేవి అనువారు సహోదరులు. గోత్రకర్తల్లో 12 మంది గోత్రకర్తలు ఉన్నారు. వినాలి మీరు బాగా. 12 మంది గోత్రకర్తలు ఉన్నారు. అపోస్తులు ఎంతమంది అన్నావు అనుకో, ఎంతమంది అపోస్తులు? 12 మంది. గోత్రకర్తలు ఎంతమంది? 12 మంది. గోత్రకర్తలు 12 మంది, అపోస్తులు కూడా 12 మంది. ఈ 12 మందిలో ఇద్దరు ఉన్నారు. ఆ ఇద్దరు కోసం దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమంటే యాకోబు గారు మాట్లాడుతున్నాడు. ఏమన్నా చూడండి ఒకసారి, షిమ్యోను, లేవి అని వారు సహోదరులు. వారి ఖడ్గములు బలాత్కారపు ఆయుధములు. వారి ఖడ్గములు బలాత్కారపు ఆయుధములు అంటే బలాత్కారముగా, అన్యాయముగా, అక్రమముగా వాళ్ళ ఖడ్గాలను ఉపయోగిస్తారు. బలాత్కారంగా వాళ్ళు బలాన్ని ఉపయోగిస్తారు. బలాత్కారముగా ఇతరులను కొడతా ఉంటారు. బలాత్కారముగా ఇతరులను దండిస్తూ ఉంటారు అని ఉంది. బలాత్కారం అంటే మనకు తెలుసు, అన్యాయంగా ఎదుటి వ్యక్తిని కొట్టడాన్ని బలాత్కారంగా కొట్టడం అంటారు. వీళ్ళకి ఇచ్చారు కత్తి, ఈ కత్తిట బలాత్కారంగా వినియోగించి అన్యాయముగా ఎదుటి వాడిని కొట్టేటువంటి మనస్తత్వం కలిగిన వారట వీళ్ళిద్దరు కూడా, షిమ్యోను, లేవి అనేటువంటి ఇద్దరు. వీళ్ళిద్దరు బలాత్కారులు అని చెప్తూ అంటున్నాడు. వారి ఖడ్గము బలాత్కారపు ఆయుధములు. వారి ఖడ్గములు బలాత్కారపు ఆయుధములు. యాకోబు మాట్లాడుకోవడం, నా ప్రాణమా వారి ఆలోచనలో చేరవద్దు. వాళ్ళు చాలా డేంజర్ పర్సన్స్. అన్యాయంగా ఇతరులను కొట్టడం, అన్యాయంగా ఇతరులను దూషించడం, అన్యాయంగా ఇతరులని తోలనాడడం అనేటువంటి వ్యక్తులను గురించి మాట్లాడుతూ అంటున్నాడు. వాళ్ళు చాలా డేంజర్ పర్సన్స్.
చాలా డేంజర్ పర్సన్స్, వాళ్ళతో అత్యంత జాగ్రత్తగా ఉండు అని తన ప్రాణముతో చెప్పుకుంటున్నాడు ఎవరు? యాకోబు. నా ప్రాణమా, వారి ఆలోచనలో చేరవద్దు, వాళ్ళ ఆలోచనలు పాపపు ఆలోచనలు. నా ఘనమా, వారి సంగముతో కలుసుకొనవద్దు, వారు కోపము వచ్చి ఏం చేశారట, మనుషులను చంపి తమ స్వేచ్ఛ చేత ఎద్దుల గది గుదికాలి నరములను తెగొట్టి వారి కోపము వ్యాండ్రమైనది, వారి ఉగ్రత కఠినమైనది, అవి శపింపబడును అని. వారి కోపం అంట వ్యాండ్రమైనదంట, అన్యాయంగా ఇతరులను కొట్టడము, అన్యాయంగా ఇతరులను దూషించడం అనేది వీళ్ళకు చేతమైనటువంటి విద్యత్వాలకి. వింటున్నారు మీరు అందరూ? అన్యాయంగా ఇతరుల మీద నోరు పడేసుకున్న వాళ్ళు కూడా ఈ కేటగిరీలో పడతారు. అన్యాయంగా ఇతరుల యొక్క కాపురాల్లో చుచ్చుపెట్టే వాళ్ళు కూడా ఈ కేటగిరీలో పడతారు. వస్తారా? అంటే అన్యాయంగా ఎవరి మీద దోషణ మాటలు పలుకుతున్న వాళ్ళందరూ ఈ క్యాటర్లోకి వస్తారు. ఈ క్యాటర్లోకి వస్తున్నటువంటి వాళ్ళతో చెబుతున్నాడు, వాళ్ళతో సహవాసము చేయకము జాగ్రత్త. ఎందుకు సహవాసం చేయొద్దని అక్కడ మాట్లాడుతున్నాడు అంటే, అక్కడ యాకోబు గారు వాళ్ళ చేసినటువంటి ఒక ఘోరమైన జీవిత చరిత్రను మీరు చూడబోతున్నారు. వాళ్ళు చేసినటువంటి ఫలితం వలన యాకోబు తన దేశాన్ని విడిచిపెట్టి, నివసిస్తున్న ప్రాంతాన్ని విడిచిపెట్టి మరొక ప్రాంతానికి వెళ్ళిపోవలసిన పరిస్థితి వచ్చింది. దేవుడు కలగజేసుకుంటేనే కానీ అక్కడ వాళ్ళు వేరే ప్రాంతానికి వెళ్ళడానికి అవకాశం లేకుండా పోయింది. అంటే వారు నివసిస్తున్న ప్రాంతంలో నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళిపోవలసినటువంటి దుస్థితి ఆ రోజు యాకోబుకు వచ్చిందంటే, షిమ్యోను లేవి యొక్క కోపానికి మూలం. మనకు చిన్న సామెత ఉంటుంది, ఏమని చిన్న సామెత ఉంటుందండి, చాలా పెద్ద బోధ చేస్తుంది తెలుసది. చిన్న సామెత పెద్ద బోధ చేస్తుంది. ఏంటది? నోరు మంచిదైతే కూలు మంచిదవుతుంది, చెయ్య మంచిదైతే ఊరు కూడా మంచిదవుతుంది. ఇప్పుడు నోరు ఎక్కువ, ఇది చెయ్యి ఎక్కువ, 10 మందిని కొట్టేసి వస్తున్నాడు అనుకోండి, ఊళ్ళో అందరినీ కొట్టేసి వస్తున్నాడు అనుకోండి, సపోజ్ అందరితో వినోదంగా ఉన్నాడు అనుకోండి, అందరినీ కొడుతున్నాడు అనుకోండి, ఆ ఊళ్ళో అందరు కలిపి తరివేరు తరుగుతారా తర్వాత చెప్పండి. అలాగే ఆ ఊహలందరూ ఏకమైపోయి అతను తరిమేయడానికి సిద్ధమైనప్పుడు ఇతను క్రోధం వలన అతని జీవితంలో ఏం తెచ్చుకున్నాడు ఒకసారి ఆలోచిస్తే ప్రియమైన వాళ్ళ, మన జీవితాలు కూడా అలా ఉన్నాయో ఒక్కసారి పరిశీలన చేసుకుంటున్నారు. చెబుతున్నాడు చూడండి, 49:5-7 చూడండి, వారి కోపము వ్యాండ్రమైనది, వారి ఉగ్రతయు కఠినమైనది, అవి శపింపబడినవి. అవి శపింపబడినవి. ఏం జరిగింది చేశారు ఒకసారి? ఆదికాండము 34:25-25 వెళ్దాం. అదే ఆదికాండము 34:35 ఒకసారి దీని చరిత్ర చెప్తాను, జాగ్రత్తగా వినండి, దీని చరిత్ర చెప్తాను. 34 చూడండి ఒకసారి, 34:1 లేయా యాకోబునకు కలిగిన కుమార్తె అయిన దీనా, ఒక అమ్మాయిని జీవిస్తున్నారు ఇప్పుడు. లేయా గారు యాకోబుకు, లేయా యాకోబు దంపతులకు ఒక దీనా అనేటువంటి ఒక కుమార్తె ఉంది. ఇజ్రాయేలులో యాకోబు సంతానం ఎంతమంది అంటే ఆడపిల్లతో సహా 13 మంది, ఆడపిల్లతో సహా. ఆడపిల్ల పేరే దీనా. ఈ దీనా వల్లే చుచ్చు రావచ్చుకుందంట. అక్కడ షిమ్యోనికి లేవీకి శాపం రావడానికి మూలం దీనా.
ఈ దినవల్నే అక్కడ చుచ్చు రాసుకున్న సంగతిని తెలియపరుస్తున్నాను. 34:1 దేవన దేశము కుమార్తెలను చూడ వెళ్ళాను. ఆ దేశము నేలిన హివ్యుడైన హమోరు కుమారులకు షేకేము ఆమెను చూచి ఆమెను పట్టుకొని ఆమెతో శయనించి ఆమెను అవమానపరిచను. ఆ దేశాన్ని చూస్తా వెళ్ళింది, దేశాన్ని చూస్తా వెళ్ళేసరికి ఆ దేశాన్ని ఎదుగుతున్నటువంటి రాజు యొక్క కుమారుడు ఆమెను చూసిన వెంటనే ఆమెతో తప్పుడుగా ప్రవర్తించి ఆమెను పాడు చేసి బలాత్కరించి ఆమెను అవమానపరిచాడు. ఇలా అవమానపరిచినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు జరిగిన సందర్భాన్ని చూడండి. అతని మనస్సు యాకోబు కుమార్తె అయిన దీన మీదనే ఉండెను. అతడు ఆ చిన్నదాన్ని ప్రేమించి ఆమెతో ప్రీతిగా మాట్లాడి ఈ చిన్నదాన్ని నాకు పెళ్లి చేయమని తన తండ్రి అయిన హామోరును అడిగాను. తన కుమార్తెను అతనికి చెరిపోయినని యాకోబు విని తండ్రికి తెలిసిపోయింది, నా కుమార్తెను ఒకడు చెరిపేశాడు. ఈ దేశపు రాజు గారి కుమారుడైనటువంటి ఇతను చెరిపేశాడు నా కుమార్తెను. ఏ తండ్రికైనా తన కుమార్తెను చెరిపేస్తే ఎంత కోపం వస్తుందండి చెప్పండి. అన్యాయంగా ఒక కుమార్తెను బలాత్కరించినప్పుడు ఆ తండ్రికి ఎనలేని కోపం వస్తుందండి. ఎందుకంటే ప్రేమ అంతా రంగరించుకుని కుమార్తెను పెంచుకుంటాడు అతను. ఇక్కడ యాకోబు అనేసరికి ఒక దేవుని యొక్క పక్షపాతి అతను. తెలుసా, నేను అబ్రహాము దేవుడను, ఇసాకు దేవుడను, యాకోబు దేవుడను అన్నాడు. దేవుడే ఒక మనిషి పేరు చెప్పుకున్నాడు అంటే అతని భక్తి ఎనలేని భక్తి. ఒక దైవజనుడుగా, ఒక దేవుని సమక్షంలో ఉన్నటువంటి వ్యక్తిగా, దేవుడు తెలుసుకున్నటువంటి వ్యక్తిగా అతని యొక్క ముందు ఆలోచన చాలా గొప్పది. ప్రియమైన వాళ్ళ అతను ఆలోచిస్తున్నాడు. అతనికి తెలిసింది పెళ్లి చేసుకోవడం తన తండ్రి అయిన హోమర్ని అడిగాను. తన కుమార్తెను అతను చెరిపోయినని యాకోబు విని తన కుమారులు పశువులతో పొలములో నుండినందున వారు వచ్చు వరకు ఓరుకుంటాను. పిల్లలు వచ్చేంత వరకు ఏం మాట్లాడతలేదు, మౌనంగా ఉన్నాడు. విషయం తెలుసుకున్నాడు. చాలా భయంకరమైన పరిస్థితి వాళ్ళ జీవితంలో వచ్చింది. చాలా సస్పెన్స్గా ఉంది. అందరూ యాకోబు ముఖానికి వస్తున్నారు. ఏం చేస్తాడు? ఇదిగో ఇలాంటి పరిస్థితి జరిగినప్పుడు మన దేశపు చట్టం అయితే ఏం చేస్తుందంటే, మన దేశపు చట్టం శిక్ష వస్తుంది ఖచ్చితంగా. నిర్భయ చట్టాన్ని వర్తింపజేస్తారు. ఒక స్త్రీకి ఇష్టం లేకుండా మీరు మానభంగం చేసినప్పుడు, ఆమె పట్ల నీచంగా ప్రవర్తించినప్పుడు ఖచ్చితంగా నిర్భయ చట్టం అప్లై అవుతుంది. అప్లై అయిన తర్వాత చట్టం వాళ్ళని శిక్షిస్తుంది. ఈ చట్టం శిక్షించవలసినటువంటి పరిస్థితులలో యాకోబు తన కుమారుడు వచ్చేంత వరకు కూడా చాలా జాగ్రత్తగా మౌనంగా ఉన్నాడు. కోపాన్ని అణుచుకున్నాడు. చాలా భయంకరమైన భయంకరమైనటువంటి పరిస్థితి యాకోబు జీవితంలోకి వచ్చింది. వచ్చినప్పుడు అతను ప్రవర్తిస్తున్న ప్రవర్తన ఈరోజు మనకు చాలా అవసరమైనటువంటి ప్రవర్తన. ప్రియమైన వాళ్ళ 7 యాకోబు కుమారులు ఆ సంగతి విని పొలములో నుండి వచ్చి అతడు యాకోబు కుమారుతో సహించి ఇజ్రాయేల్ జనములో అవమానకరమైన కార్యము చేశాను, అది చేయరాని పని గనుక ఆ మనుషులు సంతాపము పొందిరి. వారికి మిగుల కోపము వచ్చాను. అప్పుడు హామోరు వారితో, షేకెమును నా కుమారుని మనసు మీ కుమార్తె మీదనే ఉన్నది.
ఏమన్నాడు ఇప్పుడు అన్నాడు వచ్చాడు తండ్రి ఆవేశాన్ని ఆపాలనుకున్న అన్నలు ఆగలేరు కదా, అక్కడ అన్నదమ్ములు ఆగలేరు కదా. ఈ అన్నదమ్ములు ఆపుకోలేనటువంటి ఆవేశంతో ఉన్నారు ఇప్పుడు, అత్యంత క్రోధమైన ఆవేశంతో ఉన్నారు ఇప్పుడు. ఈ ఆవేశంలో ఉన్నప్పుడు అదే టయానికి ఎవరైతే మానభంగం చేశారో అతని తండ్రి వచ్చాడు. అదే టయానికి వచ్చాడు. వచ్చి అంటున్నాడు ఇప్పుడు నా కుమారుడు చేసింది తప్పే, ఘోరమైన తప్పు నా కుమారుడు చేశాడు, ఇలా చేయకూడదు. ఆమెను చూచిన వెంటనే ఆమెతో నిజంగా తప్పుడుగా ప్రవర్తించకూడదు, కానీ నా కుమారుడు అలా చేశాడు, నిజంగా తప్పే. ఇక తప్పును దిద్దుకోవడానికి నా కుమారుడికి కుమార్తెనిచ్చి వివాహం చేయొచ్చు, వివాహం చేసి ఈ తప్పును నేను దిద్దుకుంటాం, దయచేసి మాకు అవకాశం ఇవ్వి, మేము చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం పడుతున్నాం, దయచేసి మా తప్పును మన్నించు అని హమోరు వెళ్ళి యాకోబు కాళ్ళ మీద పడిపోయాడు. లేదా ఈ 12 మంది కానీ కత్తి పట్టారా ఆ దేశాన్ని సర్వనాశనం చేసేస్తారు. యాకోబు మనసులో ఒకటే, రక్తపాతం జరగకూడదు. చేసిన తప్పుకు ప్రత్యుత్తరపడతారు, నిజమే తప్పే. కానీ యవనస్తులుగా ఉన్నారు, యవనావేశంలో ఉన్నారు, వీళ్ళు యవనస్తులు. ఇదిగో నీ తోడబుట్టిన చెల్లికి ఎంత అన్యాయం చేశాడంటే కత్తి పట్టుకుని పంపిస్తే మొత్తం తెగ నరికేస్తారు అక్కడ. కానీ కత్తి పట్టు పంపిస్తలేదంటే ఒక దైవ సేవకుడుగా కత్తి పట్టొద్దు అంటున్నాడు చూడండి. అక్కడ జరిగింది తన కుటుంబంలో ఎంత ఘోరాతి ఘోరమైనటువంటి పరిస్థితి, కానీ కత్తి పట్టింది తెలీదు. చూడండి అక్కడ మాట్లాడుతున్నాడు శేఖర్మను, నా కుమారుని మనస్సు నీ కుమార్తె మీదనే ఉన్నది, ఎనిమిది వచ్చినాం, దయచేసి ఆమెను అతనికి ఇచ్చి పెళ్లి చేయండి, మీ పిల్లలను మాకిచ్చి మా పిల్లలను మీరు పుచ్చుకుని మాతో ఇయ్యమంది మా మధ్య నివసించుని ఈ దేశము మీ ఎదుట ఉన్నది, ఇందులో మీరు నివసించి వ్యాపారము చేసి ఆస్తి సంపాదించుకుంటారని చెప్పాను. మరియు శేఖేమో మీ కటాక్షము నా మీద రానియుడి, మీరేలా అడుగుదురు అది ఇచ్చినము ఓలియు కట్నమును ఎంతైనను అడుగుడి, మీరు అడిగినదంత ఇచ్చేదను, మీరు ఆ చిన్నదాన్ని నాకు ఇయ్యడని ఆమె తండ్రితో ఆమె సహోదరులతో చెప్పాను. ఆమెను అయితే తమ సహోదరుడైన దీనాను, సహోదరి అయిన దీనాను అతడు చెరిపినందున యాకోబు కుమారుడు షేకెముతోనూ అతని తండ్రి అయిన హమోరుతోనూ కపటముగా ఉత్తరమిచ్చి అనినదేమనగా, కపటముగా ఉత్తరమిచ్చి అనినదేమనగా అంటే చెయ్యడం నీకు ఇష్టం లేదు. ఇలా మధ్యన సంఘర్షణ జరుగుతుంది, మనం కూడా న్యాయబద్ధంగా ఆలోచిస్తే వాళ్ళు అంటుంది కూడా నిజమే కదా. వాళ్ళకి అమ్మాయి నచ్చింది, నచ్చితే లోపలికి తీసుకెళ్ళిపోయి ఆ అమ్మాయిని మానభంగం చేసేసిన తర్వాత పెద్ద మనుషులు నుంచోబెట్టిన తర్వాత ఇప్పుడు ఈ అమ్మాయిని పెళ్లి చేస్తారా చేయలేని అడుగుడు కూడా న్యాయబద్ధమైంది కాదు. ఆ అమ్మాయి ఇష్టాన్ని కూడా తెలుసుకోవాలి కదా. అమ్మాయి ఇష్టాలు తెలుసుకోకుండా అమ్మాయిని మానభంగం చేస్తున్నప్పుడు నిర్భయ కేసు ఎలాగైతే అప్లై అవుతుందో అలాగే ఇప్పుడు వచ్చి క్షమించమని అడుగుతున్నారు. ఆ కాముద్రేకాన్ని ఆపుకోలేక ఆమెను చూసిన వెంటనే తప్పుడుగా ప్రవర్తించాలనుకున్నటువంటి వ్యక్తులు క్షమించమని అడుగుతుంటే వీళ్ళ మనస్సులో ఏముంది అంటే ప్రత్యేకించి ప్రియమైన దేవుని పిల్లల మనస్సులో, యాకోబు మనస్సులో కాదు సుమా, ఏమనుంది
కపటముగా ప్రత్యుత్తరం ఇచ్చారు. ఎందుకంటే అక్కడ అడ్డేశారు, అలా చేయడం లేక. అప్పుడప్పుడు చూడాలంటే పెళ్ళిళ్ళు చేస్తున్నప్పుడు సంబంధాలు మాట్లాడుకుంటున్నప్పుడు ఒకవేళ పెళ్లి చేయడం ఇష్టం లేదనుకోండి, సపోజ్ ఏదో చిన్న అడ్డు వేస్తారండి, ఏదో చిన్న అడ్డు వేస్తారా? ఇలా ఒకవేళ ఇచ్చేది 100,000 రూపాయలు ఇద్దామనుకున్నారనుకోండి, పెళ్లి చేయడం ఇష్టం లేదనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? 10 లక్షలు ఇవ్వగలిగితే మాట్లాడు. అడ్డేసారా? అలా అడ్డేస్తున్నారు. ఇప్పుడు ఏదో ఇలా అడ్డేసి ఏం చేస్తున్నారు చూడంటే, షేకెం వీడి కటాక్షము నా మీద రానియుడి. 13వ వచనం, అయితే తన సహోదరి దేనాను అతను చెరిపినందున యాకోబు కుమారుడు షేకెముతోను అతని తండ్రి అయిన హోరుతోను కపటముగా ఉత్తరం ఇచ్చి అనినదేమనగా, కపటముగా ఉత్తరం ఇచ్చి అనినదేమనగా, మేము ఈ కార్యము చెయ్యలేము, పెళ్ళి చెయ్యలేము, సున్నితి చేయించుకొనని వానికి మా సహోదరుని ఇయ్యలేము. మాకు ఒక ఆచారం ఉంది, మాకు ఒకటి ఉంది, మాకు దేవునికి మధ్యలో ఒక నిబంధన ఉంది. మీరు చూస్తే అన్యులు, మీరు చూస్తే దేవుని ఎరగనటువంటి వాళ్ళు. మాకున్నటువంటి ఆజ్ఞ ఏంటి అంటే, ప్రతి పురుషుడు సున్నితి చేయించుకోవాలి. ప్రతి పురుషుడు సున్నితి చేయించుకుంటేనే కానీ మా పిల్లలు మీకే ఇవ్వలేము, మీ పిల్లలను మేము తీసుకోలేము. మా పిల్లలు మీకివ్వాలన్నా, మీ పిల్లలు మా దగ్గర తీసుకోవాలన్నా సున్నితి అనేది చేయించుకోవాలి అన్నారండి. ఇప్పుడు సున్నితి చేయించుకోవాలంటే వాళ్ళ దేవతా దేవుళ్ళు అందరినీ విడిచిపెట్టేయాలి, వాళ్ళ ఆచారాలన్నీ విడిచిపెట్టేయాలి, వాళ్ళ వ్యవహారాలన్నీ విడిచిపెట్టేయాలి కదా. సున్నితి చేయించుకోవాలంటే మొత్తం విడిచిపెట్టేయండి. బాప్తిష్యం తీసుకున్నప్పుడు కూడా నాకు మా నాన్నగారికి తెలియకుండా బాప్తిష్యం తీసుకున్నాను నేను. బాప్తిష్యం తీసుకున్న తర్వాత మా నాన్నగారు గొల్లు కొనుక్కోవాలంటాడండి. ఎందుకో తెలుసా? నాకు తల కొరువు పెడతావు అనుకున్నాను, తలకాడ కొరువు పెడతావు అనుకున్నాను, తలకొరువు పెడతామని నేను అనుకుంటేనే నువ్వు బాప్తిష్యం తీసుకున్నావు. ఇప్పుడు తలకొరువు పెట్టేది ఎవరు? తలకడ రాయిట్టేది ఎవరు? నీ మతం వేరైపోయింది, నేను వేరైపోయాను. చూసారా? చచ్చిపోయిన తర్వాత తలకొరువు పెడితే పర్వాలేదు, వెళ్ళిపోతారు అంటే గ్యారంటీ ఉందంటే ఖచ్చితంగా పెడతాం. చనిపోయిన తర్వాత తలకొరువు పెడితే పర్వాలేదు, ఖచ్చితంగా వెళ్ళిపోతారంటారా? అప్పుడు ఏంటంటాం? చచ్చిపోయిన తర్వాత బయటికి వెళ్ళినప్పుడు ఏంటంటాం? చూసారా? ఇక వ్యవహారాలన్నీ కూడా మానేయలకి వెళ్ళాం, ఆచార వ్యవహారాలన్నీ విడిచిపెట్టాలి. ఈ రోజుల్లో ఎలా ఉన్నాయంటే ఆ రోజుల్లో ఎలా ఉండుంటాయో చూడండి. ఒక దేశంలో ఇదో సున్నితి చేయించుకోవాలి అనేసరికి దానికి ఇష్టపడిపోయారు, దానికి ఇష్టపడిపోయారు వాళ్ళు, దానికి ఇష్టపడిపోయి చేసింది తప్పే. చేయకూడదు అలాగా, చేయకూడదు అలాగా. కానీ మా తప్పుడు సరిదిద్దుకుంటామని అడిగినప్పుడు వాళ్ళు సున్నితి చేయించుకుని సిద్ధపడిపోతున్నారు. చూడండి అక్కడ 13వ వచనం, అయితే తమ సహోదరుడైన దేనాను అతనికి చేసినందున, అతడు చేసినందున యాకోబు కుమారుడు షేకెముతోను అతని తండ్రి అయిన హామోరుతోను కపటంగా ఉత్తరమిచ్చి అన్నదేమనగా, మేము ఈ కార్యము చేయలేము, సున్నితి చేయించుకొనని వానికి మా సహోదరుని ఇయ్యలేము, అది మాకు అపరాధము, అవమానమగును. మీలో ప్రతి పురుషుడు సున్నితి పొందవలెను నుండి ఎడల సరి, ఆ పక్షమందు మీ మాట కొప్పుకొని మీ పిల్లలను మాకిచ్చి, మా పిల్లలను మీకిచ్చి మీ పిల్లలను మేము పుచ్చుకుని మీ మధ్య
నివసించదము, అప్పుడు మనము ఏక జనం అవుతుము అన్నారండి. ఒప్పేసుకున్నారు రైట్. మీరు మా మాట విని సున్నితి పొందరని పొందిన ఎడల మీ పిల్లలు మా పిల్లలు తీసుకొని పోదమని చెప్పగా వారి మాటలు హామోరుకును హామోరు కుమారుడైన షేమోకును ఇష్టముగా ఉండెను. ఆ చిన్నవాడు యాకోబు కుమార్తె యందు ప్రీతి గలవాడు గనుక అతడు ఆ కార్యము చేయుటకు తడువ చేయలేదు. అతడు తన తండ్రి ఇంటి వారందరితో గనుడు హామోరును అతని కుమారుడైన షేకమును తమ ఊరి గవిని వద్దకు వచ్చి తమ ఊరి జనంతో మాట్లాడుచు ఈ మనుషులు మనతో సమాధానముగా ఉన్నారు కనుక వారిని ఈ దేశమందు ఉండనిచ్చి ఇందులో వ్యాపారము చేయనుడి ఈ భూమి వారికి ఇచ్చి చాలినంత విశాలమైన ఉన్నది కదా. మనము వారి పిల్లలను పెళ్లి చేసుకుని మనము పిల్లలను వారికి ఇత్తుము అయితే ఒకటి ఆ మనుషులు సున్నితి పొందునట్లు మనలో ప్రతి పురుషుడు సున్నితి పొందని ఎడల మన మాటకు వారు ఒప్పుకుని మనలో నివసించి ఒక జనముగా నుందులు అని చెప్పారు. అయితే సున్నితి పొందారు. సున్నితి పొందిన తర్వాత ఆ సున్నితి పొందినటువంటి బాధ ఇంకా తీరక ముందు ఏం జరిగిందో చూడండి. ఒకసారి 25వ వచనం 25వ వచనం మూడవ దినంన వారు బాధపడుచుండగా సున్నితి పొందిన తర్వాత వారు బాధపడతారండి. కొంచెం నిప్పుగా ఉంటుంది, చాలా బాధగా ఉంటుంది. ఈ బాధపడుచుండగా యాకోబు కుమారులలో ఇద్దరు ఇదిగో మీరు మాట వినేస్తున్నారు. సున్నితి పొందమంటే సున్నితి పొందేస్తున్నారు. వీళ్ళతో బియ్యం అందాలా, వీళ్ళతో బియ్యం అందాలా, వీళ్ళతో కలిసి నివసించాలా, మా చెల్లి పట్ల ఎంత అసభ్యంగా ప్రవర్తించారు వీళ్ళు, మానభంగం చేశారు, భయంకరంగా మీరు చెరిపారు. చెరిపిన ఇతడు ఇప్పుడు పెళ్లి చేసుకోవడానికి ముందుకొచ్చాడు. ముందుకొచ్చిన తర్వాత ఇతడు సున్నితి కూడా పొందుతున్నాడు. ఎక్కితడు వీళ్ళ జనంలో ఎవరిని బతకని కొడుతున్నారు. వారిలో ఇద్దరు అనగా దీనా సహోదరులైన సిమ్యోను లేవియు తమ కత్తులు చేత పట్టుకుని ఎవరికీ తెలియకుండా చూసారా, తమ కత్తులు చేత పట్టుకుని ఎవరికీ తెలియకుండా ఎవరికి చెప్పలేదండి. అందుకని యాకోబు గారు మాట్లాడుతున్న అతని శాపాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఒకసారి ఆదికాండము 49వ అధ్యాయము ఇక్కడ చేయి పెట్టి అక్కడికి వెళ్ళండి, ఆదికాండము 49వ అధ్యాయం 5వ వచనం షిమ్యోను లేవే అనువారు సహోదరులు వారు ఖడ్గములు బలాత్కారపు ఆయుధములు చూసారా. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నాడు? అవసాన కాలంలో మంచం మీద ఉండి వాళ్ళ కోసం ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే ఇదిగో ప్రత్యంతాపడిన తర్వాత మళ్ళా వాళ్ళ జీవితాన్ని మలుచుకున్న తర్వాత వాళ్ళ సున్నితి కూడా చేయించుకున్నారు. ప్రత్యంతాపానికి మించిన పాపక్షమాపణ లేదు కదా. ప్రాయచిత్తం పొందుతున్నారు, నిజమే, తప్పే, కరెక్టే, చేయకూడని పాపం చేశాడు. మీరు కన్నెర్ర చేస్తే మాకు మీకు మధ్యలో యుద్ధం జరుగుతుంది, కానీ కన్నెర్ర చేయకుండా
సంబంధాన్ని కలుపుకుంటే శాంతియుతంగా పోతుంది. ప్రేమతో మనం సంబంధాన్ని కలుపుకుందామని వచ్చారు ఆడం. కలుపుకుందామని వచ్చినప్పుడు కొద్ది నిమిషాలు ఆలోచించలేకపోయారంటే, మనకు కూడా కోపం వచ్చినప్పుడు అంటే కోపం రేగిపోతూ ఉంటుందంటే, రేగిపోతా ఉన్నప్పుడు బింది నీళ్ళు తీసుకొచ్చి ఆ మంటల్లో వేసామనుకోని మంట చల్లారుతుందా? చల్లారుతా చల్లారుతుంది. ఎప్పుడైతే మంటల్లో బింది నీళ్ళు తీసుకొచ్చి మంటల్లో వేసామనుకోండి, ఖచ్చితంగా చల్లారుతుందండి నీరు. మొదటిది ఏం తెలుసా, మొదటి బింది ఏంటో చెప్పమంటారా? ఒక బింది వేసినట్టు మంట మొత్తం చల్లారిపోతాం, కానీ కొద్దిగైనా చల్లారుతుంది కదా. అలా 10 బిందులు, 20 బిందులు, 30 బిందులు, 40 బిందులు, అన్ని బిందులు వేసేసామనుకోండి, అన్ని వేసేసామనుకోండి, మంట చల్లారిపోతుంది. అలా మొదటి బింది చెప్తున్నాను జాగ్రత్త తింటారంటే, మొదటి బింది ఏంటో తెలుసా? మీకు ఎవరికైనా కోపం వచ్చింది అనుకోండి, కోపం వచ్చినప్పుడు ఓడి గుర్తించండి. ఏమండి, ఎదుటి వ్యక్తిని ఆ వ్యక్తి తప్పు చేశాడు కనుక నేను కోపడ్డాను అన్నారండి. మనం ఎప్పుడు తప్పు చేయమా? మనం ఎప్పుడు తప్పు చేయలేదా చెప్పండి. యేసుప్రభు ఏమన్నాడు, మీలో ఎవడు పాపము చేయలేదో మొదట రాయి వేయండి అన్నా. ఎదుటి వ్యక్తి తప్పు చేస్తున్నాడు, ఎదుటి వ్యక్తి తప్పు చేశాడు కనుక కోపం వచ్చింది, కోపం వచ్చింది, వడొచ్చు కాళ్ళు పట్టేసుకున్నాడు, కోపం చల్లారుదా? కోపం చల్లారుదా? సరే, వాడు వచ్చి కాళ్ళు పట్టేసుకున్నాడు, వచ్చి కాళ్ళ మీద పడిపోయాడు. నిజమే, నీ కోపం రావడానికి హేతు నేనే, నువ్వు కోపం రావడానికి కారణం నేనే, కారణమైన నేను నీ కోపాన్ని రప్పించాను, దయచేసి నన్ను క్షమించు అన్న. కోపం చల్లారుతా లేదా నీకు? లేదండి, వాడు చచ్చిపోయాయన సరే నా కోపం చల్లారుతండి. అది శవాన్ని కూడా చూడకూడదు అంటారు అండి ఒకసారి. అంత కోపమా? అంత కోపమా? ఒక్కసారి ఆలోచించు, నీ కోపం వచ్చినప్పుడు ఒక్కసారి ఆలోచించు. ఏంటో తెలుసా, నువ్వు ఏ తప్పు చేయలేదా? ఏ తప్పు చేయలేదా? నువ్వు ఏ రోజు ఎవరిని ఏమనకుండా ఎదుటి వ్యక్తికి ఎవరికి కోపం పుట్టించకుండా అంత శాంతియుతంగా బ్రతుకుతున్నావా నువ్వు? ఒక్కసారి నీకోసం నువ్వు ఆలోచించు. కోపం వచ్చేస్తుందండి, ఎందుకు వస్తుంది? వస్తుంది, భావోద్వేగాలలో ఒకటి కనుక కోపం వస్తున్నప్పుడు ఒకే ఒకటి ఆలోచించు, నేనే తప్పు చేయలేదా? నేనే తప్పు చేయలేదా? నేను ఏ తప్పు చేయకపోయిన వాడు, ఎదుటి వాడి మీద కోపపడి అర్హత కలిగిన వాడు, ఏ పాపము చేయలేని వాడు, వాడు శిక్షించడానికి అర్హుడు. యేసుక్రీస్తు మాట్లాడతాడు, అమ్మా ఎవరి మీద, ఎవరు నీ మీద రాయలేదా? ఏలేదు ప్రభువా, ఏలేదు ప్రభువా. పాపం అందరూ చేశారే కనుక ఒకళ్ళ వెనకాతలు ఒకరు, ఒకళ్ళ వెనకాతలు ఒకరు రాయి వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. కానీ ఏ పాపము చేయని నా ప్రభువు ఉన్నాడు, నేను కూడా నిన్ను శిక్షించనమ్మా. చూసారా, మొదటి బిందే, ఒక బిందు నీళ్ళేసా చల్లారుతుంది. చూసారా, ఎవరి ఇక్కడ యాకో, ఇక్కడ విషయం చూడండి, షిమ్యోను లేవి చూడండి, ఎవరికీ తెలియకుండా, ఎవరికీ తెలియకుండా వెళ్ళిపోయే. అందుకనే యాకోబు అంటున్నాడు, వాళ్ళు ప్రచండమైన కోపము గలవారు, వారితో సహవాసము చేయకము. నిజమే, చాలా భయంకరమైనటువంటిది తన జీవితంలో జరిగింది ప్రియమైన వాళ్ళ. చూడండి, వాళ్ళ వల్ల జరుగుతున్నటువంటి మరొక అనార్థం చూడండి, 34:25 మూడవ దినం వారు బాధపడుచుండగా యాకోబు కుమారులలో ఇద్దరు అనగా దేనా సహోదరులైన షిమ్యోనును లేవియును తమ కత్తులు చేత పట్టుకుని ఎవరికి తెలియకుండా ఆ ఊరి మీద పడి,
పతి పురుషుని చంపివి. ఏం చేశారు? చంపేశారు. చంపి వారు హామోరును అతని కుమారుడైన షేకెమును కత్తివాత చంపి షేకెము ఇంట నుండి దీనాను తీసుకుని వెళ్ళిపోయి తన సహోదరుణ్ణి చెరిపినందున, సహోదరిని చెరిపినందున యాకోబు కుమారుడు చంపబడిన వారు ఉన్న చోటికి వచ్చి ఆ ఊరిని దోచుకుని వారి గొర్రెలను పశువులను గాడిదలను ఊరిలో ఉన్నదేమి పొలంలో ఉన్నదేమి వారి ధనము యావత్తును తీసుకుని వారి పిల్లలందరినీ వారి స్త్రీలను చెరపట్టి ఎండలోనున్నందరినీ దోచుకొని అప్పుడు యాకోబు దైవజనుడు అప్పుడు యాకోబు సిమియోను లేవీను చూచి మీరు నన్ను బాధ పెట్టి ఒక ఒక దేవుని యొక్క ప్రతినిధిగా ఒక పెద్దగా ఆ దేశంలో ఆ ప్రజలందరికీ అక్కడ ఉన్నటువంటి యూదులకు అక్కడ ఉన్నటువంటి ఇజ్రాయేలీలకు రక్షణగా యాకోబు సమక్షంలో బ్రతుకుతున్నటువంటి వాళ్ళు ఇద్దరు చేసినటువంటి తప్పిదము వలన ఇద్దరు చెబుతున్నాడు. యాకోబు మాట్లాడుతున్నాడు అక్కడ, దైవజనుడు మాట్లాడుతున్నాడు అక్కడ. ఇద్దరు చేసిన తప్పు వలన ఎవరి మీదకు వస్తుంది అది? ఇద్దరు చేసిన తప్పు వలన ఎవరి మీదకు వస్తుంది చెబుతున్నాడు చూడండి అక్కడ. దోచుకునేది అప్పుడు యాకోబు షిమ్యోను లేవీను చూచి మీరు నన్ను బాధ పెట్టి ఈ దేశ నివాసులైన కానానీలలోను పెరిచీలలోను అసహ్యునిగా చేసి తిరి అసహ్యునిగా చేసి తిరి మీరు చేశారనరు, వాళ్ళ బాబే కత్తించుకుని పంపించారంటారు. మీ మీదకి రాదు, మీ మీదకి రాదు. యావయ్యా వాళ్ళిద్దరు కత్తి పట్టుకుని వెళ్తున్నప్పుడు నువ్వేం చేస్తున్నావయ్యా అని అడుగుతారు. నన్ను అడుగుతారు, నన్ను అడుగుతారు. నేరస్తుడిగా నేను నిలబడాలి ఆ దేశాల ముందు, నేరస్తుడిగా నేను నిలబడాలి. ఇప్పుడు యాకోబు మాట్లాడుతున్నాడు, నాయకుడిని దండిస్తారు. మీరు చేసిన తప్పు వలన, మీరు చేసిన తప్పు వలన ఎవరిని దండిస్తారంటున్నాడు ఇప్పుడు? ఎవరిని చూడండి అక్కడ ఏం మాట్లాడుతున్నాడు, పెరిజీలలోను అసహ్యునిగా చేసి తిరిగి, అసహ్యునిగా చేసి తిరిగి. నన్ను అసహించుకుంటాను ఇప్పుడు, నేను ఏం చేద్దాం ఇప్పుడు? ప్రత్యత్తాప పడ్డారు, సునీతి కూడా చేయించుకున్నారు. సునీతి కూడా చేయించుకున్న తర్వాత కూడా మీరిద్దరు ఎవరికి తెలియకుండా కత్తివాతను తీసుకువెళ్ళి చంపేశారు. మీకు సహోదరే కానీ నేను కన్నా నా పిల్లనే, దేవుని కన్నది నేను, నా కన్న కూతురు. నా కూతురు పట్ల అలా ప్రవర్తిస్తే నాకు కదా కోపం రావాల్సింది, నాకు కదా నాకు కోపం రావాల్సింది. మీరు కత్తి పట్టుకుని వెళ్ళారు, ఇప్పుడు మిమ్మల్ని అంటారు, ఎవరిని అంటారు? ఎవరిని? స్టూడెంట్ తప్పు చేస్తే ఎవరిని అంటారు? మాస్టర్ని అంటారు. ప్రజలు తప్పు చేస్తే, నాయకులు తప్పు చేస్తే ఎవరిని అంటారు? వైఎస్ఆర్సీపీ ఉంది ఇప్పుడు, వైఎస్ఆర్సీపీలో ఎవరైనా ఎమ్మెల్యే తప్పు చేస్తే ఎవరిని తింటారు? వైఎస్ జగన్ గారిని తింటారు, ముఖ్యమంత్రి పదవిలో ఉన్నాడు కనుక. అర్థమైంది? ఇప్పుడు షిమ్యోను లేవి తప్పు చేస్తే తండ్రిని తింటారు. తెలుసా? నాకు తెలుసు ఈ రాజమండ్రి ప్రాంతంలో రౌడీ షేటర్ ఉండేవాడు అంటే. ఈ రౌడీ షేటర్ మాట్లాడితే ఎవరిని కూడా తను కొట్టేసి పారిపోయేవాడు అంటే, దెబ్బంటే పోయేవు కొట్టేసి పారిపోయేవాడు. పొలిసులు దొరికివాడు కాదు, మళ్ళీ కొట్టేసి పారిపోయేవాడు. ఇలా కాదనుకున్నాడు, వాళ్ళ అమ్మ నాన్న జైలు తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళిపోయి జైల్లో కూర్చోబెట్టారంటే, మీ అబ్బాయి వస్తేనే మిమ్మల్ని విడుదల చేస్తాను, మీ అబ్బాయి రాకపోతే మీరు ఇంటికి వెళ్ళరు అన్నారంటే, రెండు రోజులు వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు ఇద్దరిని జైలు దగ్గర కూర్చోబెడితే
అప్పుడు వచ్చి నువ్వు వెళ్ళాలి. అంటే రెండు రోజులు జైలు గోడల మధ్య ఏ తప్పు చేయని వ్యక్తి వెళ్ళి అక్కడ కూర్చోవలసిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, కన్నాడ మంచి బావుని దేశోద్ధారకుడు, కోపావేశాలతో ఉన్నటువంటి మహానుభావుడు అతని వలన ఇతనికి శిక్ష వచ్చింది, అతని వలన ఇతనికి శిక్ష వచ్చింది కనుక చెప్తున్నాడు బైబిల్లో. సామెతల గ్రంథం 22:24 కోపచిత్తునితో సహవాసము చేయకము, కోపచిత్తునితో సహవాసము చేయకము. చేసావా? వాడు చేసే నేరానికి నువ్వు ఫలితాన్ని అనుభవిస్తావు. వాడు పారిపోతాడు, తర్వాత ఏమైనా తీసుకెళ్తాడు. ఈ మహానుభావుని యొక్క ఫ్రెండ్స్ ఎవరండి అని అడుగుతారనమాట. ఎవరినొకరు పొడి చేస్తాడో, లేకపోతే ఎవరినొకరు కొట్టేస్తాడో, లేకపోతే ఎవరికన్నా కొట్టింగ్ చేసుకుంటాడో, ఏదో పెద్ద గొడవ పెట్టేసుకుంటాడో, గొడవ లేకపోతే నిద్ర పడదంట. చుక్కేస్తానంటే ఏముండాలంట? చుక్కేస్తే ఏముండాలి? వ్యర్థమైన గొప్పలంటూ ఉండాలి. ఏమంటే సెంటర్కి వెళ్తాను, పకోడీ అడుగుతాడు. పకోడీ అడిగిన తర్వాత పకోడీ కడతన్నప్పుడు 2 నిమిషాలు లేట్ అయ్యింది అనుకోండి, ఉదాహరణకి 2 నిమిషాలు లేడిగిన తర్వాత అర్థం మీద అలా వేసి పడే కుదుతాడు, పక్కన ఉన్నాడు బలి అయిపోతాడు. చాలా జరిగినాయి అండి. వాడు ఎలక్ట్రిక్లాగా ఉంటాడు, ఇంతే ఉంటాడు. తాగాడే మనిషి కాదు, మామూలు కాదు. మళ్ళీ ఒకరోజు బేకరీ దగ్గరికి వెళ్ళాడు రాజమండ్రిలో. అర్థాలు ఎలా ఉంటాయో తెలుసా? ఈ ఎక్కడో మద్రాసులో చేయించుకొచ్చాడు అర్థాలు. మద్రాసులో ఇలా వణుకుంటాయి అర్థాలు సాధారణంగా దొరకవండి. అర్థాలు ఇది ఏదో ప్యాకెట్ తీసుకెళ్ళాడు, లోపలికి వెళ్ళాడు, మంచిని అడిగాడు. అయితే మమ్మల్ని దాహంతో ఉన్నాడు కదా, మంచిని ఇచ్చారంటే మంచిని ఇచ్చారంటే టపక్ పని పీక్కుని అందులో వేసుకుంటున్నాడంట. ఊరుకుంటాడా బాబు, ఇలా చేస్తే తప్పు, నన్ను వద్దునా అన్నాడు. ఆయ్ నేనెంత మాట అంటారా అని అవతారు ఒకే గుంతు ముందాడంటే అని అడగాలనుకుంటున్నాడు. ఒకే ఒక గుంతు తీసుకొని అర్థం మొత్తం పగిలిపోయిందండి. అందుకే అర్థం కలిగి అర్థం తెలుసా? అర్థం కలిదు అక్షరాల 25,000. మళ్ళీ ఇక్కడ దొరకదది, ఇక్కడ దొరకదు. వాళ్ళ అమ్మ నాన్న తీసుకొచ్చారు, తీసుకొచ్చిన తర్వాత అర్థం కొనిచ్చేంత వరకు ఒప్పుకోలేదు. ఎవరి వల్ల? ఆ నలుగురు వేసుకున్నారండి అర్థం డబ్బులు. కొట్టిందాడే బదయింది ఎవరా? అందుకని సహవాసం చేయకుండా ఆ దగ్గరికి వెళ్ళొద్దు నాయన, ప్లీజ్ నాయన. అంటే కోపం ఎక్కువ, నేను ఎవరో ఒకరిని టపేమని కొట్టుకుని వచ్చేస్తాను నాయన, తర్వాత నీకు దెబ్బలు నీకు అయిపోతాను ఆయన. అంత బాగుంది చూడండి బాబు, కోపచిత్తునితో సహవాసము చెయ్యకము. చేస్తే కింద చెప్తున్నాడు చూడండి, క్రోధము గలవాణితో పరిచయమే వద్దురా బాబు. క్రోధము గలవాణితో చాలా క్రోధము, కోపాన్ని మించితే క్రోధము. కోపము ఎక్కువైతే ఏమవుతుంది? క్రోధముగా మారిపోతుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక తీశారా? కోపపరుడి సాధారణమే కోపం, భావోద్వేగాల్లో ఒకటే కోపం లేదనుకోండి, సపోజ్ ఇది మరమమ్మ అంటారు మళ్ళీ తెలుసా? పిల్ల వచ్చిందా పడుకున్న శుభ్రంగా అప్పుడే పుట్టిన పిల్లలకు కూడా కోపం ఉంటానండి. పోయిన వారం చెప్పినట్టున్నాను, మాకు తెలిసిన బుడ్డ ఉన్నాడు,
ఆడికి ఆకలి వేసినప్పుడే పారిపోయాడు. కియ్యో కయ్యో ఎదర అంటాడు. ఆ సిగ్నల్ కూడా అమ్మ అమ్మ ఏం చేయాలి తెలుసుకుని వాళ్ళు పారిపోతారు. లేదనుకో మీకు ఇష్టం వచ్చి వాళ్ళు పారిపోతే తాగడం పండినారు. అయ్య బాబు ఎంత కోపమో. కోపం అనేది భావోద్వేగాలలో ఒకటి సాధారణంగా వస్తుంది. యాకోబుకు వచ్చింది, యేసుక్రీస్తుకు వచ్చింది, దేవుడికి కూడా అనేక పర్యాయంలో కోపం వచ్చింది. కానీ మనిషిగా నువ్వు పాపం చేయక చేయక కోపపడు కానీ పాపము చెయ్యకుడి పాపము చెయ్యకుడి కోపం అనేది వస్తుంది. కానీ పాపము చెయ్యని వాడే దేవుని సువార్త కలుగుడు. తెలుసా కోప చిత్తుడు అనేసరికి ఇక పాపం చేసేస్తాను వాడితో సహవాసం వద్దు చెబుతున్నాడు. సూర్యుడు అస్తమించు వరకు సాయంత్రం అవుతుంది అంటే జల్లగా చల్లబడుతుంది అంటే అర్థం ఏంటనుకుంటున్నారు? కరెక్ట్గా మెట్ట మధ్యాహ్నం చూడండి బొబ్బొబ్బొబ్బొబ్బు వెళ్ళిపోతుంటుంది మధ్యాహ్నకాలంలో లోపలికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన వెంటనే ఎమ్మటినే ఆ సూర్యుని యొక్క కోపాన్ని తట్టుకోలేక లోపలికి వెళ్ళిపోయి ఏసీ వేసేసుకుంటాం. అదే టైంలో కరెంట్ పోయిందంటే చూడాలమ్మా బండబూతులు మామూలుగా ఈ కరెంట్ సంచిలో ఉన్నాడు ఇందు అంటారు అయితే ఎమ్మటనే సాయంత్రం అవుతుంది అనేసరికి అమ్మయ్యా చల్లారుతుంది నీడ వస్తుంది అంటారు. ఈ నీడ వస్తుందంటే అర్థం ఏంటో తెలుసా? నీడ మీ కోపాన్ని చల్లార్చాలి. సూర్యుని వేడిని కాదు కోపాన్ని చల్లార్చాలి. కోపాన్ని చల్లదు అందుకనే నీడ వస్తుంది. నీడను చూసినట్టే మీ కోపం చల్లారిపోవాలి. భర్త మీద కోపం ఉందా చల్లారిపోవాలి. భార్య మీద కోపం ఉందా చల్లారిపోవాలి. లేదు తండ్రి మీద కోపం ఉందా చల్లారిపోవాలి. తల్లి మీద కోపం ఉందా చల్లారిపోవాలి. నీడ వస్తుందంటే ఏంటి అర్థం అనుకున్నారో ప్రకృతిని చల్లపరుస్తుంది. అలాగే మీ కోపాన్ని కూడా చల్లార్చుకోమని నీడ వస్తుంది. సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. సూర్యుడు అస్తమించారా అస్సలు కోపం ఉండకూడదు. అక్క ఉందా ఎవడొస్తాడు ఇంకోటి వస్తాడు ఎవడో చూడండి ఇంకోటి ఉన్నాడు అపవాదికి చోటు ఇయ్యకుడి. సూర్యుడు అస్తమించాడా జాయిగా మంచం మీదకి వెళ్తారా. మంచం మీదకి వెళ్ళిన తర్వాత అప్పుడు వాడు వస్తాడు. వచ్చిన తర్వాత అంటాడు ఎంత మాట అంటాడను పొద్దున్న లేచి కత్తించుకున్నాడు ఎప్పుడే అది వచ్చి ఏం చెప్తాడు కోపం ఉండకూడదు చెప్తున్నాడు చూడండి. సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. అపవాదికి చోటు ఇయ్యకుడి. అపవాదికి చోటు ఇయ్యకుడి. వాడు వచ్చాడా రక్తపాతం జరుగుతుంది కానీ కోపం చల్లారదు. మీకు అర్థమే ఎవరు మరొక మాట చూపిస్తాం. యాకోబు రాసిన పత్రిక యాకోబు రాసిన పత్రిక 1:20 ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. నీ కోపం వలన దేవుని నీతికి ఆటంకం జరుగుతుంది. దేవుని నీతికి చాలా ఆటంకం జరుగుతుంది. క్రైస్తవుల్లో ఉండవలసింది ఏంటో తెలుసా? చాలా సహనం ఉండాలంటే ఎంత ఉండాలి సహనం తెలుసా? ఒక్కొక్క పనిలో చాలా సహనం ఉండాలండి. మొన్న మన చర్చికి వెనకాల బ్యాక్గ్రౌండ్లోని ఫ్లెక్స్ వేయించడానికి వెళ్ళాను. నా ఫ్లెక్స్ అలాగే సంఘ కార్యక్రమాల ఫ్లెక్స్ 2 వేయించున్నాను.
డిజైన్ కోసం అబ్బాయి పక్కన కూర్చోబెట్టుకున్నాడు, పక్కన కూర్చోబెట్టుకుని డిజైన్ చెప్తున్నాడంటే తమ్ముడు నాని కూడా ఉన్నాడు అప్పుడు. ఇంచుమించు లేదంటే, ఇంచుమించు లేదంటే షాపు తీసినప్పుడు వెళ్ళా మురళి కూడా ఉన్నాడు. అదే సందర్భంలో చిన్న మురళి షాప్ తీసినప్పుడు వెళ్ళాం, మధ్యాహ్నం 2 అయ్యేంత వరకు ఓపికతో పనిచేస్తున్నాడండి అతను. తమ్ముడు ఎన్ని డిజైన్లు చూపిస్తున్నావు కదా, ఏంటి తమ్ముడు నేను ఇచ్చేది మహా అయితే డిజైనింగ్కి 200 ఇస్తానేమో లేక 300 ఇస్తానేమో అంటే అబ్బాయి అంటున్నాడు అనే ఈ వర్క్లో చాలా ఓపుకుంటానండి, చాలా ఓపుకుంటాను ఈ పనిలో రాయించుకోను, లేకపోతే ఓపిక లేకపోతే మాత్రం మా షాప్కి ఎవరు రాడు. ఏముంది 2 గంటల వరకు ఉన్నాం, ఇంతసేపు ఆ పని అని ఒక చిన్న గసు గసుతే చాలండి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మళ్ళా షాప్ దగ్గరికి ఎవరు వెళ్ళరు, చూసారా? చిన్న గసులు గసితే చాలు. క్రైస్తవులుగా మనకి ఎంత ఓర్పు ఉండాలి చెప్పండి, ఎంత దీర్ఘశాంతం ఉండాలి చెప్పండి, ఎంత సహనం ఉండాలో చెప్పండి. ఏది కనపడుతుందా, కనపడుతుందా దీర్ఘశాంతం, దయాళత్వం కనపడుతుందా? ఆ షిమ్యోను లేవి వలన యాకోబుకి ఎంత అవమానం జరుగుతుందో చూసారు. అక్కడ ఏమంటున్నాడు అతను, ఇది ఒక కానానీయులకి పెరిజీలకి అన్యజనులకు నేను ఎలా కనబడతాను, ఇప్పుడు ఎలా కనబడతాను, కత్తిరుచ్చుకునేంత ఎలా కనబడతాను, మీ తండ్రి నమ్మకం అదేనా, మీ నాన్నగారు అలాగే పెంచారా అని వాళ్ళు అడుగుతారా, అడగరా, అడుగుతారా, అడగరా? యా సంఘాలు సంఘాల మధ్యలో కర్రలుచ్చుకుని కొట్టేసుకుంటుంటే మీ సేవకులు అదే నేర్పిస్తున్నారా, అడగరా, అడగరా చెప్పండి, మీ సేవకుడు కర్రుచ్చుకుని పంపిస్తున్నాడా అని అడగరా, నిలదీయరా? ఎవరో వాళ్ళం, ఎవడో ఒకడున్నాడు కోపగ్రస్తుడు, ఎవరో ఒకడున్నాడు కోపగ్రస్తుడు. మనం పెట్టింది ఏంటి, మనం సేవ చేస్తున్నది ఏంటి, మనం ఎవరి దగ్గరకు వస్తున్నాం? సంఘానికి ఉండవలసింది సహనం. షిమ్యోను చెప్తున్నాడు అక్కడ, షిమ్యోనికి లేవికి చెప్తున్నాడు అక్కడ, మీ వల్ల నాకు అవమానం, మీ వల్ల నాకు అవమానం, కానానీలు పెరించిన మధ్యలో నేను ఎలా తలెత్తుకుని బతకన్నాను. తీయండి ఆదిగండము, ఆదిగండము ఆదిగండము 34వ అధ్యాయము 34:30. అప్పుడు యాకోబు షిమ్యోను లేవిని చూచి, మీరు నన్ను బాధ పెట్టి ఈ దేశ నివాసులైన కానానీయులలోను పెరిజీలలోను అసహ్యులుగా చేసి తిరిగి నా జనసంఖ్య కొంచెమే, వారు నా మీదకి గుంపుగా వచ్చి నన్ను చంపుదురు, నేను నా ఇంటి వారును నాశనమగుదుమని చెప్పాను, అందుకు వారు వేసి వెళ్ళ జరిగించినట్లు మా సహోదరి ఎడల ప్రవర్తించవచ్చునా అని 35వ వచనంలో దేవుడు కలవ చేసుకుంటున్నాడు. చూడండి అక్కడ దేవుడు యాకోబుతో, నీవు లేచి బేతేలుకు వెళ్ళి అక్కడ నివసించు. ఎక్కడ నీ ఇద్దరు కొడుకులు చేసినటువంటి పరిస్థితిని బట్టి, నీ ఇద్దరు కుమారులు చేసినటువంటి ఈ నరహత్యను బట్టి, ఏదో సమయంలో ఏదో క్షణములో వాళ్ళకు వీళ్ళకు మధ్యలో యుద్ధం తప్పదు. శృతి చేయించుకున్న వాళ్ళందరినీ నరికేశారు, మగవాళ్ళందరినీ చంపేశారు. చంపిన తర్వాత మళ్ళా వాళ్ళకి పిల్లలు పుట్టిన తర్వాత ఆ పిల్లలు మీ మీద కక్ష తీర్చుకోవడానికి పెరగరా? మీరు ఇక్కడే ఉంటే మరలా ఏదో రోజును వాళ్ళు బలం పుంజుకుని మీరు కూడా పడుకున్న సమయంలోనూ ఏదో సమయంలో మిమ్మల్ని హతమార్చేస్తారు.
జాగ్రత్త. వెళ్ళిపోండి ఇక్కడ నుంచి, వెళ్ళిపోండి 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 ఇక్కడ నుంచి, ఇక్కడ మీకు క్షేమం లేదక. పగలు రాజుకోకముందే, పగలు రాజుకోకముందే మళ్ళీ అది యుద్ధానికి దారి తీయకముందే మీరు వెళ్ళిపోండి అయ్యా, వెళ్ళిపోండి అన్నాడు. అంటే ఆ దేశమును విడిచిపెట్టి వెళ్ళిపోవలసిన పరిస్థితి వచ్చింది. ఎవరు అన్నారు? ఇద్దరు అవివేక కుమారులు అన్నారు. వాళ్ళిద్దరినే చెప్తున్నాడు ఏమని, వాళ్ళిద్దరికే చెప్తున్నాడు ఏమని చూడండి. ఆదికాండం మళ్ళీ చూడండి ఒకసారి, 49వ అధ్యాయము, ఆదికాండము 49వ అధ్యాయము తీశాన 49:5 షిమ్యోను లేచి, షిమ్యోను లేవి అనువారు సహోదరులు వారి ఖడ్గములు బలాత్కార ఆయుధములు, నా ప్రాణమా నా ప్రాణమా వారి ఆలోచనలోని చేరవద్దు, నా ప్రాణమా వారి ఆలోచనలో చేరవద్దు, నా ప్రాణమా వారి ఆలోచనలో చేరవద్దు. వాళ్ళు ఎవరే చెబుతారు, వాళ్ళు ఎవరే చెబుతారు, కత్తి పట్టుకుంటేనే, కత్తి పట్టుకుంటేనే రక్షణ అనుకుంటారు, పగ తీర్చుకుంటేనే, ప్రతీకారం తీర్చుకుంటేనే రక్షణ అనుకుంటారు. ప్రియుల మాట చెప్పినారు, పగ తీర్చుకునుట నా పని అనడెవరో దేవుడు. దేవుడు ఖాళీగా కూర్చున్నాడు అనుకుంటున్నారా? జరుగుతున్న అన్యాయం ఆయన గమనించటం లేదనుకుంటున్నారా? దేవుడు లేడనుకుంటున్నారా? ఆయుధాన్ని నీ చేత పట్టుకుంటున్నావు. దేవుడు లేడనుకున్న ఆయుధాన్ని చేత పట్టుకుని బయటకు వెళ్ళారు. ఆయన ఉన్నాడో, ఆయన ఉన్నాడో. పగ తీర్చుకుంట నా పని. సుధమ గుమ్మర పట్టణాన్ని వాళ్ళు ఇంకనూ పరిపూర్ణంగా పాపం చేశారో లేదో చూసిరామన్నాడు. పాపానికి లెక్కుంటది. వారు బ్యాటరీకి పోతున్నాడా? వారు విపరీతంగా రచ్చగొడుతున్నాడా? ఒకరోజు కూలిపోతాడు. ఎందుకంటే మన తండ్రి అయిన యెహోవా పరిశీలిస్తున్నాడు, న్యాయం తీర్చు దేవుడు. నువ్వు భక్తితో ప్రార్థన చేస్తున్నప్పుడు నీ భక్తిని డిస్టర్బ్ చేస్తున్నాడా? వారికి ఆయన తీర్పు తీరుస్తాడు. నీ చేతితో ఎందుకు అయ్యా పాపం చేస్తా? నీ చేతికి ఎందుకు రక్తాన్ని అందించుకుంటావు? నీ చేతికి ఎందుకు పాపాన్ని అందించుకుంటావు? పోయిన వారం చెప్పాను పురుషులు ఏం చేయమన్నాడు, పురుషులు ఏం చేయమన్నాడు, తిమోతికి రాసిన పత్రిక అనుకుంటారు, తిమోతికి రాసిన పత్రిక క్షమించండి, యాకోబు రాసిన పత్రిక అది 2వ అధ్యాయం 8వ వచనం. కావున ప్రతి స్థలమందును పురుషులు కత్తి పట్టుకోకుండా, కర్ర పట్టుకోకుండా, ఏమి పట్టుకోకుండా, పురుషులు మీ చేతులతో పాపం చేయకుండా, ఈ చేతికి రక్తాన్ని అందించుకోకుండా, ఈ చేతికి అపవిత్రతను అందించుకోకుండా, ఈ చేతికి ఏ పాపం అందించుకోకుండా ఎలా ఉండాలంటున్నాడు? ప్రార్థన చేయవలెను. కావున ప్రతి స్థలమందు పురుషులు కోపములు సంశయం లేని వారై పవిత్రమైన చేతులెత్తి, ఎందుకు ఈ చేతులు ఎత్తలే, దేవా ఈ చేతులతో ఏ పాపమో చేయలేదు, నా పగను నేను తీర్చుకోలేదు, నువ్వు ఉన్నావని నీకు అప్పగించేశాను ప్రభువా అని ఈ చేతులెత్తి ప్రార్థన చేయి, ఈ చేతులెత్తి ప్రార్థన చేయి. యాకోబు మాట్లాడుతున్నాడు, మీ ఇద్దరి వలన నాకు నేను అసహ్యంగా వాళ్ళకు కనబడుతున్నాను. అన్యజనులు రావాలి అనుకుంటున్నప్పుడు అన్యజనులు మనల్ని గమనిస్తలేదు అనుకుంటున్నారా? ఏం నేర్పిస్తున్నారు వీళ్ళని గమనించటం లేదు అనుకుంటున్నారా? ఆలోచించండి, అన్యజనులు రావాలి అనుకుంటే మనం ఖచ్చితంగా ఈ గొడవలు, ఈ కొట్లాట్లు, ఈ యొక్క ఈ ఉపద్రవాలన్నీ కూడా మానివేసి పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థన భక్తిని డిస్టర్బ్ చేస్తున్న వాడిని దేవుడే గద్దిస్తాడు. దేవుడే గద్దించి మనకు న్యాయం తీర్చే మహానుభావుడు మన పక్షాన ఉన్నాడు.
కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా ఆలోచనండి, కోపోద్రేకము గలవాడితో కోప చిత్తులతో సహవాసం మానండి, క్రోధము గలవాడితో సహవాసం మానండి. ఒకవేళ నీకే ఉడి తెచ్చుకునే ప్రమాదం ఉందేమో అని గమనించండి. మీ భక్తిని మీరు కొనసాగించండి. మన వెనకాతల సృష్టికర్త అయిన దేవుడు ఉన్నాడు, ఆయన సమస్తానికి న్యాయం తీర్చేవాడు. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. మహాగరుడు మహోన్నతుడు సర్వశక్తిమంతుడు మీరు మా పరలోకపు తండ్రి, నీ అతి శ్రేష్టమైన పవిత్రమైన పరిశుద్ధమైన నామానికి వందనాలు స్తోత్రములు తండ్రి. నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి నాయన. నీ పిల్లలు కోపావేశాలను తగ్గించి, నీ పిల్లలు ఉన్నతమైన ఆలోచనలు కలిగి, మాలో నాయన పరిపూర్ణమైన శాంతము కలిగి నీ సత్యానికి కట్టుబడి ఉండే భాగ్యాన్ని దయచేయండి. నీ బిడ్డలు అనారోగ్యంతో బాధపడుతున్నారు నాయన, ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తున్నారు తండ్రి. నాయన గొలుసు ప్రార్థనలో ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకొని నీ కృపను అనుగ్రహించండి నాయన. బిడ్డలకు నీ కృపకాబ్దులు తొడిగా ఉంచుతారండి. కొద్దిపడి ప్రార్థన నీ పాసన్ని దిగి చేర్చుకుంటాను. త్వరలో రాని ఉన్న యేసుక్రీస్తుల వారి పుణ్యనామమున ప్రార్థించి వినయముతో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.